సరిలే నిది భాగవతము సరియగు సిరి నదే గాధ ఈ భువినందున్ సరిగా నిది లేదందున గడ సరిగిరి దారి నిండెగ దనిటు గాధన్. భాగవతానికి సమానమైనది మరొకటి లేదు. అటువంటి భాగవతాన్ని స్మరణ చేయడం చాలా విశేషం. మొత్తం భాగవతం అంతా కూడా వేదాంత సారంగా చెప్పబడింది. అటువంటి భాగవత రసామృతాన్ని ఎవరైతే పానం చేసి ఆస్వాదిస్తారో, ఎవరైతే ఆ రుచిని చూడగలుగుతారో, వారికి ఇతరత్రా ఏ విషయాలు కూడా పెద్దగా రుచించోట. ఈ భాగవతాన్ని మనకి గాథల రూపంలో అందించడానికి ప్రయత్నం చేసిన వారు ప్రణతి మనసు పలికే యూట్యూబ్ ఛానల్ వారు. ఈ ఛానల్ ద్వారా ఈ భాగవతంలో ఉన్న గాథలు ఏవైతే చిన్న చిన్న గాథలుగా మనకి వర్ణించుకోవడానికి అవకాశం ఉన్నాయో వాటిని దీని విషయంలో బాగా కృషి చేసిన వారు జ్యోతి గారు. శ్రీమతి జ్యోతి గారు ఈ ఆధ్యాత్మిక విషయాల యందు చాలా ఆసక్తి కలిగి ఉండి అందరికీ సున్నితమైన విధానంలో చాలా సులువుగా అర్థమయ్యే విధానంలో చెప్పాలి అనే కృషి ఆసక్తి బాగా కలిగిన వారు. వీరు ఈ గాథల్ని మనందరికీ అందించారు. దీన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. ఏ రకంగా సద్వినియోగం చేసుకోవచ్చు అంటే, గాథలు అనేవి మనకి ఏదైనా ఒక విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఆ గాథ అనేది మనసులో ముద్రించుకుపోయి ఉంటుంది కాబట్టి కథల రూపంలో. ఆ సందర్భం వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు అవి స్పష్టంగా గుర్తు వస్తాయి. రెండవది, మనం ఏదైనా స్మరణ చేసినప్పుడు, భగవన్నామ స్మరణ చేసినప్పుడు ఒక స్వరూపంలో స్మరణ చేస్తాం, రాముడనో కృష్ణుడనో ఇంకోటనో. ఆ స్వరూపము ఏ రకంగా మనల్ని రక్షిస్తుంది అని ఆలోచించినప్పుడు, మనం ఎలా ప్రవర్తించాలి అంటే ప్రవర్తనలో ఆయనతో పోలిక ఎలాగా పెట్టుకోలేము. గత కాలంలో అయినట్లయితే మనకి పురాణ ప్రవచనాలని ఇంకోటని వింటూ ఉండేవారు, వాళ్ళతో పాటు పిల్లల్ని తీసుకెడుతూ ఉండేవారు. అయితే ప్రస్తుత కాలంలో అటువంటివి సాధ్యపడడం కష్టమవుతోంది. ఎందుకు అంటే, ఏదైనా పురాణం జరుగుతోంది, పురాణ ప్రవచనం జరుగుతోంది అంటే విషయం తెలియడం కష్టం. తెలిసాక అంత దూరం ప్రయాణం చేయాలా, ఈ ట్రాఫిక్లోనూ అడవుల్లోనూ మళ్ళీ పొద్దున్నే ఆఫీసులకు వెళ్ళాలి, స్కూళ్ళకి వెళ్ళాలి, ఇలాంటి భావనలు వచ్చేస్తున్నాయి. వాటికి తగినట్టుగా ప్రస్తుత కాలంలో ఈ యూట్యూబ్ ఛానల్స్ అవి వస్తున్నాయి. వాటిలో విశేషంగా ఈ ఆధ్యాత్మిక విషయాలను, ప్రత్యేకంగా భాగవత కథలను ప్రణతి మనసు పలికే యూట్యూబ్ ఛానల్ వారు అటువంటి గాథల్ని చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేలాగా చాలా విశ్లేషణాత్మకంగా చెప్పడానికి ప్రయత్నం చేసిన జ్యోతి గారికి భగవంతుని యొక్క అనుగ్రహం కలగాలని, నిరంతరము ఇటువంటి ఆధ్యాత్మికమైన కార్యక్రమాలని అందరికీ దగ్గరగా, మనసుకి దగ్గరగా, అలాగే నిత్య జీవితాలకి దగ్గరగా ఉండేలాగా మరిన్ని చిత్రీకరించి విడుదల చేయగలగాలని మన ప్రణతి మనసు పలికే యూట్యూబ్ ఛానల్ వారిని ఆశిస్తూ, వారిద్దరికీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం సంపరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ సెలవు. మీ అనంత. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ద్రవానీతిర్మతిర్మమ. ఆదో దేవకీ దేవగర్భజనం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహరణం కుంతీషితాం పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణ లీలామృతం. ప్రణతి మనసు పలికే ఛానల్ వారు నిర్వర్తిస్తున్నటువంటి భాగవతము, శ్రీకృష్ణ కథలు అని నివర్తిస్తున్నది వారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని, దేవతా సంబంధమైన కార్యక్రమాలు ఈ రోజుల్లో చాలా అవసరము. ఇంకా విపులంగా ఇది అందరికీ తెలియజేయాలని కోరుకుంటూ వారికి, వారి ఛానల్ వారికి, జ్యోతి గారికి, అందరికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశీస్సులుండాలని కోరుకుంటున్నాను. పర్యాప్య అనంతరాయాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమ మహద్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేన ఆప్నోతి సర్వం జయతి.
శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. కృష్ణమందే జగద్గురు ప్రణతి మనసు పలికే యూట్యూబ్ ఛానల్ ద్వారా శ్రీమతి జ్యోతి గారు భాగవత అంతర్గత కృష్ణ కథలను చాలా చాలా సులభ శైలిలో చక్కగా వివరించారు. వారి యొక్క కృషి అభినందనీయము. ఇంకా కూడా మిగతా భాగమును సంపూర్ణంగా పూర్తి చేసి ఈ తరానికి కృష్ణ యొక్క మహత్యాలను తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగనే శ్రీమతి జ్యోతి గారికి ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుగాక అని ఆశీర్వదిస్తున్నాము. స్వస్తి.